నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గైస్, ఇవాళ బ్లాగ్ వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, నేను వసంతి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి గంగమ్మ జాతర టెంపుల్కి వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. సో రేపు మెయిన్ డే జాతర, బట్ మేము బిఫోర్ డేనే వెళ్తున్నాము బికాజ్ రేపు క్రౌడ్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మేము దర్శనం చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉండదని చెప్పి బిఫోర్ డేనే వెళ్తున్నాము. సో రైట్ నౌ నేను వసు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట. సో ఫస్ట్ టైం అనమాట తిరుపతిలో ఇలాంటి టెంపుల్ని దర్శనం చేసుకోవడం అవంతా, అందుకే మా తిరుపతిలో జాతర ఎలా ఉంటుంది అని తీసుకెళ్ళి చూపిస్తున్నాము. అండ్ గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు ఉష, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను మీకు ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చెప్పు, హాయ్ చెప్పు. హాయ్, లైటింగ్ ఉందా? హాయ్ చెప్పమని చెప్పి వీడియో స్టార్ట్ చేసి ఇప్పుడు లైటింగ్ సెట్ చేసుకుందాం చూడండి. అంటే మీలాగా ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ వాళ్ళంతా ఉంటారు కదా మనతో, కాబట్టి అన్ని మేమే చూసుకోవాలి. అంతే కదా అండి? అంతేగా. సో రైట్ నౌ మేమిద్దరం తిరుపతిలోనే ఉన్నాం. సో తిరుపతిలో మాకు ఇయర్లీ వన్స్ వచ్చే వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ గంగ జాతర, గంగమ్మ జాతర. సో దాని అయితే మేము ఇయర్లీ వన్స్ ఎక్కడున్నా కూడా వచ్చి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ప్లేసెస్కి వెళ్ళిపోతాం. సో ఇంకా నేను ఇక్కడే ఉన్నా, ఇవాళ ఇది కూడా వచ్చింది మార్నింగ్ హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడైతే రేపు ఫెస్టివల్, యాక్చువల్ ఫెస్టివల్ అంటే ఐ మీన్ గంగమ్మ జాతర రేపు. సో మేము డే బిఫోర్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి. అంటే రేపు మనకి క్రౌడ్ ఎక్కువ తెలియదు, సో అందుకే ఈ రోజు అడ్వాన్స్ గా పోయి చూసుకొని వద్దాం. రేపు వెళ్ళచ్చు అంతే. సో మాకైతే చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉంటాయన్నమాట ఈ ఫెస్టివల్ అంటే. ఇయర్లీ వన్స్ వచ్చినా కూడా మొత్తం తిరుపతినే మొత్తం హడావిడిగా ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి, సో పెద్ద దూరం కూడా ఏం కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు. కానీ క్రౌడ్ని బట్టి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పదు. నైట్ అంతా కూడా ఉంటుంది ఫెస్టివల్, నైట్ 12కి అభిషేకం ఉందంట. సో బాగుంటుంది. మీరు ఎవరైనా ఈసారి తిరుపతికి వస్తే డెఫినెట్గా వెళ్ళండి గంగమ్మ తల్లి టెంపుల్కి, చాలా ఫేమస్. ఇంకా పుష్ప సినిమా వచ్చినప్పటి నుంచి ఇంకా ఫేమస్ అయిపోయింది. కాదు, మన తిరుపతిలో ఆ ఫెస్ట్ ఆ మూవీ వచ్చాక ఇంకా హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఇక్కడ గంగమ్మ జాతర జరుగుతుంది అని, చాలా మందికి తెలియదు, మా ఆయనకే తెలియదు చెప్పాలంటే. అంటే మేమున్నప్పుడు చిన్నప్పటి నుంచి చూసాం కదా, మనకి అంత హైలైట్ అవ్వలేదు. బట్ అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప స్టార్ట్ చేసినారు మూవీ, అప్పటి నుంచి ఇంకంతా తగ్గేదే లేదన్నట్టు ఆ సాంగ్ పెట్టేసి రీల్స్. ఇక్కడ వేషాలు కూడా సేమ్ అదే దింపుతున్నారు, చాలా బాగుంది నిజంగా. సో ఎప్పుడైతే టెంపుల్ స్టార్ట్ అయిపోతాం అంటే రెండు హాయ్ చెప్తారు. సో ఆంటీ వసేవాళ్ళ మమ్మీ తెలుసు అందరికి, నా దాంట్లో తెలియదు కదా. హాయ్. సో ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. సో ఇంకా టెంపుల్కి వెళ్ళాక కలుగుతాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా ఆల్రెడీ మొత్తం హడావిడి ఉంటుంది అని చెప్పి, రోడ్స్ అంతా కూడా ఇలా మంచిగా ఫెస్టివల్ లైట్స్ అవంతా వేసేసి ఉంటారు, చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఆ వన్ వీక్. తోటి కోటి కాంతుల తోటి జగాలే తల్లివే అమ్మా గంగమ్మ తల్లి, మా ముంగిట వెలిసిన అమ్మా గంగమ్మ తల్లి,
కాదు దర్శనానికి వచ్చి ఎవరైనా బ్లాగ్ చేస్తారా? అది కూడా గంగమ్మతల్లి జాతర, అది తెలిసిందే. అది ఇంకొద్ది రోజులు ఆగు, పుష్ప వచ్చినాక మొత్తం దేశం అంతా తెలుస్తుంది, ఇచ్చి పడేస్తుంది. అంటే అడుగుతావుగా ఇయో ఎట్లున్నది తెలుసా? ఇయో నా అవతారం ఎట్లున్నది అంటే కానీ పర్ఫెక్ట్. ఇది లక్కీలీ అది కూడా ప్రోటోకాల్లో పోయినందుకు కొంచెము 20 మినిట్స్ లో అయిపోయినట్టుంది కదా మనకు, ఇంకా తక్కువ కదా. యూజువల్గా అయితే 2 అవర్స్ పడుతుంది అంట వీఐపీ అయినా సరే. అయ్యా అది హ్యూమిడ్ మీ దగ్గర ఉంది, మీకు అలవాటు అయిపోయింది, మాకు లేదు కదా, మాకు కాలేదు కదా. ఉగాది చేసుకున్నాం కదా ఇక్కడ, ఇక్కడ తిరుపతిలో అయితే ఫస్ట్ ఫెస్టివల్ ఇది. అంటే యాక్చువల్ అప్పుడే ముట్టుకున్నాం అనమాట రావాలి అని చెప్పేసి, అందుకే మీ మాధ్యమం అంటే తీయదు, వచ్చి తీసేస్తూ ఉంటుంది. నాకు ఏదో గొర్రెకి పెట్టినట్టు ఇంత పెద్దది పెట్టింది, పూజారి పెట్టింది నేను అనేది. ఆ మేకను బలిచ్చేటప్పుడు పెడతారు చూడు, కొంచెం కొంచెం నీళ్ళు పోయలేదు నోట్ల. అంతే దామ్మా దామ్మా గైస్. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. వీ హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైం అన్నమాట, అందరం కలిసి టెంపుల్కి వెళ్ళిన దర్శనం అయిపోయాక చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వన్ ఆఫ్ ద మెమరీ మా ఫ్రెండ్స్కి. సో మేమిద్దరం కలిసి చాలా మెమరీస్ అయితే రీకాల్ చేసుకున్నాము. సో చిన్నప్పటి నుంచి ఫెస్టివల్ గురించి అలా చిన్న చిన్న మెమరీస్ అవంతా మేము ఎలా స్పెండ్ చేసాము కాలేజ్ డేస్లో అన్నీ. అండ్ సాడెస్ట్ పార్ట్ ఏంది అంటే వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను, బికాజ్ అక్కడ క్రౌడ్ అలా ఉనింది, ఫుల్ సఫకేషన్, మా వల్ల అయితే అసలు కాలేదన్నమాట. చూసారు కదా, ఇంకా లాస్ట్ మేము వెళ్ళేసరికి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, అంత క్రౌడ్ వచ్చేసింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా, కాబట్టి అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.